పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ పార్క్ నుంచి నరేంద్ర సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారం వాడవాడల ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రజల ఆర్తల మధ్య, ప్రజల మహిళల ఆర్తల మధ్య రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఘన స్వాగతం పలుకుతూ ఎన్నికల ప్రచారం అద్భుతమైనటువంటి రీతిలో సాగింది. మరొక 24 గంటల సమయం మాత్రమే ఉంది. తణుక నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉన్నాయి, అరాచక పరిపాలనని అంతమొందించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. మరలా మన యువత భవిష్యత్తుని కాపాడే విధంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నాంది పలికే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈరోజు ఉంది. ఇటువంటి తరుణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కూటమి అభ్యర్థులుగా మాకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సోమవారం ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఓటు విలువని తెలియజేసే విధంగా, మీ ఓటు ద్వారా ఈ రాష్ట్ర, ఈ నియోజకవర్గ భవిష్యత్తును కాపాడే విధంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి